సాయంత్రం కళింగపట్నం అనే ఊరికి వలసొచ్చిన శారద కుటుంబం ఒక మట్టి ఇంట్లో అద్దెకుంటుంది. ఆ ఇంట్లో అప్పటికే 2-3 కుండీలలో వంకాయ చెట్లుంటాయి. వాటిని కోడలు అనామిక చూసి అత్తగారితో, అత్తయ్య, మనం వంకాయల్ని కొనాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి వాళ్ళకి వంకాయలంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఏ కూరగాయల చెట్టు పెట్టలేదు, కానీ ఒక వంకాయల చెట్టు మాత్రం పెట్టారు. పోనీలేకోళ్ళ, మన పేద బతుకులకి వంకాయలు కొనాల్సిన బాధ తప్పుతుంది. అవునత్తయ్య, అలాగే అన్ని కూరగాయల చెట్లు పెడితే ఇంకా బాగుండేది. అప్పుడు మనం పూర్తిగా కొనకుండా ఉండేవాళ్ళం కదా. కూరగాయల చెట్లు పెట్టిన వాళ్ళని తలుచుకునేవాళ్ళం కదా. కోళ్ళ, తినటానికి ఏవనేజీ, పిల్లలకి ఆకలి అవుతూ ఉంటుంది. మనం ఎలాగోలా ఓర్చుకుంటాం, కానీ పిల్లలు అలా కాదు కదా. చేస్తానత్తయ్య. కట్టెల కోసం ఆయన మామయ్య ఇద్దరు వెళ్ళారు. కట్టెలు తీసుకుని రాగానే వంట చేయడం మొదలు పెడతాను అని అనామిక చెబుతూ ఉండగా పిల్లలు హరీషు భవ్య ఇద్దరు వాళ్ళ దగ్గరికి వస్తారు. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. అన్నయ్య నాకంటే పెద్దవాడు కదా, ముందుగా నాకివ్వు, తర్వాత అన్నయ్యకివ్వు అని భవ్య అంటూ ఉండగా శారద, పిల్లలో ఇంట్లో కూర్చుందాం పదండి, అమ్మ అన్నం కొర చేసే వరకు మీకు నేను ఒక మంచి కాజీ అవుతాను అని చెప్పి వాళ్ళని తీసుకుని ఇంట్లోకొస్తుంది. వాళ్ళకి కథలు చెప్తూ ఉంటుంది. ఇంతలో రమేషు ప్రసాదులు కట్టెలతో ఇంటికొస్తారు. అనామిక, కట్టెలు తీసుకొచ్చా, ఇక అన్నం కూర చేయి. అలాగేనండి, అన్నం మాత్రం చేస్తాను. ఈ పూట కూరగాయలు లేవు, చీకటి పడుతుంది కదా. ఏ దుకాణం ఎక్కడుందో మనకు తెలియదు, అందుకని ఈ పూట కారంపొడి వేసుకుని తిందాం. మనం సరే కోళ్ళ, పిల్లలు ఎలా తింటారు? పిల్లలకు కొంచెం తక్కువ కారం వేసి కలిపి తినిపిస్తానులే మావయ్య అని చెప్పగానే ప్రసాదు రమేషు ఇద్దరు మౌనంగా దీనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మావయ్య, పిల్లలు అన్నం వండడం అయిపోయింది, తినడానికి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అందరూ భోజనం చేయటానికి కూర్చుంటారు. అనామిక అన్నం గిన్నె, కారం డబ్బా, నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది. కాళ కూర చేయలేదా? లేదత్తయ్య, అందుకే కారపొడి తీసుకొచ్చాను అని చెప్పి అందరికీ అన్నం పెట్టి కారపొడి వేసి ఇస్తుంది. ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఆకలి మంటకి వేడివేడి అన్నంలో కారపొడి కలుపుకొని తింటూ ఉంటారు. అనామిక మాత్రం పిల్లలకు కొంచెం తక్కువ కారం కలిపిన అన్నాన్ని తినిపిస్తోంది. అలా అందరూ కడుపు నిండా తిని ఇక నేల మీద చాప వేసుకుని పడుకుంటారు. మరుసటి రోజున ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చున్న చిన్నయ్య అనే పెద్ద మనిషి దగ్గరికి ప్రసాద్ వెళ్తాడు. ఎవరింటికొచ్చావు? ఈ ఊళ్ళో ఎప్పుడూ నిన్ను చూడలేదు. అయ్యా, ఈ ఊరికి వలసొచ్చాం పెద్దయ్యా, ఏదైనా పనుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి. వలసొచ్చామని అంటున్నావు, పని అడుగుతున్నావు, నిన్ను నమ్మేదలా, నీకు పని చూపించేదలా? అయ్యా, నా మొహం చూస్తే మీకు దొంగ మొహంలా కనబడుతుందా అయ్యా? అందుకే కదా పని గురించి చెప్పటానికి ఆలోచన చేస్తున్నాను. అయ్యా, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం, ఇప్పుడు నుదుటి రాత చక్కగా లేక ఇలా వలసొచ్చాం. మీలాంటి పెద్దల ముందు చేయి చాచుతున్నావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ప్రసాద్. నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డా నాకు జాలి కలగదు, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, పని లేదు ఏమీ లేదు అని చెప్పగాని ప్రసాదు రమేషు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద అనామిక పొలాల గట్టు మీద నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అత్తయ్య, కూలి పనులకి మేం కూడా వస్తాం, మాకు కూడా పనులు ఇవ్వండి అని ఇక్కడ ఎవరిని అడుగుదాం అత్తయ్య, చెప్పండి. కోళ్ళ, ఈ వేళ కాని వేళ వెళ్ళకపోతే ఇంటి దగ్గర ఎవరుండరు, అందరు పొలాల దగ్గర ఉంటారు. అందుకే నేను నిన్ను తీసుకుని పొలాల దగ్గరకు వచ్చాను. అవునా? కానీ అత్తయ్య, ఇక్కడ అందరూ పొలాల్లో పనిచేస్తున్నారు, అంటే వాళ్ళు కూలి వాళ్లే కదా. అవును కోళ్ళ, కూలోళ్లే. యజమానులు ఆ గట్టు దగ్గర చెట్టు కిందో పుట్ట దగ్గర కూర్చొని కానీ నిలబడి కానీ ఉంటారు. వాళ్ళే మనం యజమానులు అనుకుని వెళ్ళి పని గురించి అడగాల.
అని అంటూ దిక్కులు చూస్తున్న అత్తాకోడళ్ళకి ఒక చెట్టు కింద నిలబడి పొలాల వైపు చూస్తున్న శ్యామల కనిపిస్తుంది. అత్తయ్య, అక్కడే చెట్టు దగ్గరలో ఎవరో నిలబడి ఉన్నారు అత్తయ్య. అయితే ఆవిడ యజమాని అయి ఉంటుంది కోళ్ళ, ఆవిడ దగ్గరికి వెళ్ళి పని ఇమ్మని అడుగుదాం పద. అలాగే అత్తయ్య, మీరు ఇలా చెప్తే అలాగే అని కోడలు అనామిక అనగానే శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే అనామిక కూడా నడుస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి శ్యామల దగ్గరికి వచ్చారు. ఎవరమ్మా మీరు? మిమ్మల్ని ఊళ్ళో ఎప్పుడు చూసింది లేదు. అమ్మగారు నమస్తేనండి, నా పేరు శారదనండి, తన పేరు అనామిక. మేము ఈ ఊరు కొలసి వచ్చామండి, ఇప్పుడు మీ దగ్గరికి పని కోసం వచ్చాం. ఇద్దరు అత్తకోడలా? అవునండి, భలే కనిపెట్టారులే, మీరు చాలా తెలివైన వాళ్ళమ్మగారు. ఎంత పొగిడినా తెలియని ముఖాలకి పనివ్వను, వచ్చిన దారిలోని వెళ్ళిపోతే మీకే మంచిది, కాదని బ్రతిమలాడితే బాగుండదు. పొలం పనులే కదమ్మగారు, ఇంటి పని, వంట పని, ఏం పనున్నా చేస్తాను. ఆ పనికి ఎంత కూలి ఇస్తారో అంతే కూలి డబ్బులు ఇవ్వండి అమ్మగారు. ముక్కు ముఖం తెలియని మీకు పొలం పనులు ఇవ్వడానికి ఆలోచించాను. అలాంటి ఇంటి పని, వంట పని ఇస్తానని ఎలా అనుకున్నారు? ముఖాలు చూసుకున్నారా ఎప్పుడైనా? రోజు అద్దంలో చూసుకుంటున్నాం అమ్మగారు, భలే కలగా ఉంటాయి మా అత్త కొడల ముఖాలు. నాకు మాత్రం దొంగ కొళ్ళు పట్టేవాళ్ళలాగున్నారు. వెళ్ళండి, పని లేదు ఏమీ లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి శ్యామల వెళ్ళిపోయింది. శారద అనామికాలు దిగులు ముఖాలు వేసుకుని అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏ రోజు కూడా తండ్రి కొడుకుల్ని నమ్మి, ఇటు అత్తాకోడలని నమ్మి ఎవ్వరూ పని ఇవ్వలేదు. దాంతో అతి కష్టం మీద ఆకలికి ఓర్చుకుంటూ పెరట్లో ఉన్న వంకాయల చెట్టుకి కాస్తున్న వంకాయల్ని కాల్చుకొని తింటూ ఉండేవాళ్ళు. ఒకరోజున పిల్లలు హరీషు భవ్యులు ఆకలికి తట్టుకోలేకపోతారు. దాంతో పిల్లల్ని తీసుకుని శ్యామల ఇంటికి వెళ్ళి చేతులు జోడిస్తుంది అనామిక. అమ్మా, వలస వచ్చి ఇక్కడ బ్రతకాలని అనుకుంటున్నాం. మమ్మల్ని నమ్మి మాకు పని ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలి చెప్పండి? కనీసం ఆకలితో అల్లాడుతున్న పిల్లల్ని చూసి ఇంత అన్నం, కూర, పచ్చడి ఏదుంటే అది పెట్టండి అమ్మా అని వేడుకుంటుంది. అప్పుడు ఇంట్లో నుంచి శ్యామల బయటకొచ్చి ఆకలితో అల్లాడిపోతూ ఏడుస్తున్న పిల్లల వైపు చూస్తుంది. జాలి కలుగుతుంది శ్యామలకి. అన్నం కూర తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే ఒక సంచి నిండా బియ్యం, కొన్ని కిరాణా సరుకుల్ని ఇస్తుంది. ఇలా చూడమ్మా, ఏదైనా పని దొరికే వరకు ఈ బియ్యం వండుకొని తినండి, వెళ్ళండమ్మా అని చెబుతుంది. అనామిక సంతోషంగా దన్నం పెట్టి ఆ బియ్యం సంచిని తీసుకుని వెళ్తుంది. అన్నం వండి ఇంట్లో ఉన్న వంకాయలతో కూర తయారు చేస్తుంది, అందరికీ పెడుతుంది. అందరూ కడుపు నిండా తింటారు. అత్తయ్య, ఎవరు మనకి పనివ్వడం లేదు. శ్యామల అమ్మగారు కరుణ చూపించి బియ్యం కొన్ని సరుకులు ఇచ్చారు. అవి కొన్ని రోజులే కదా కొళ్ళ వస్తాయి. అందుకే కదత్తయ్య వంకాయ బజ్జీలు బండి పెడదామని అనుకుంటున్నాను. పెట్టుకోళ్ళ, బాగుంటుంది అని శారద కూడా ఒప్పుకోవటంతో అనామిక ఆ రోజు రాత్రి ఒకచోట వంకాయల బజ్జీ బండి పెడుతుంది. ఆ దారిన వస్తూ పోతున్న వాళ్లకి వంకాయ బజ్జీల వాసన కమ్మగా అనిపిస్తూ ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు చాలామంది ఆ వంకాయ బజ్జీలు తినటం మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి అనామిక ఇంటికొచ్చి మొదటిసారి సంపాదనగా వచ్చిన డబ్బుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందనామిక, ఎందుకు ఏడుస్తున్నా? నువ్వేం అడగబాక బాబు, తనలోని బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడవ నీవు అని చెప్పగానే ఎవ్వరూ ఏమీ అనకుండా అలా చూస్తూ ఉంటారు. ఎంతకాలమైందా అత్తయ్య మనం ఈ డబ్బుల్ని చూడక. అవును కోళ్ళ, కానీ నువ్వు పెట్టిన వంకాయ బజ్జీల పుణ్యమా అని మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. అనిపించటం కాదు శారదా, మంచి రోజులు నిన్నటినుంచే మొదలయ్యాయి. కోడలు తయారు చేస్తున్న వంకాయ బజ్జీలు మనకి మంచి జీవితాన్ని అందించబోతున్నాయి. సరే అనమిక, నీ బాధ తీరిందా? తీరిందండి. మొన్నటికి మొన్న పిల్లలు ఆకలి అంటూ ఏడుస్తుంటే ఈ తల్లి హృదయం ఎంతలా తల్లడిల్లిపోయిందో మీకు తెలీదు. తెలుసనమిక, అందుకే కదా ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి పిల్లల్ని తీసుకుని అడుక్కోవడానికి వెళ్ళావు. అదే అమ్మ మనసు అని ఆ రోజు రాత్రి సంతోషంగా పడుకుంటారు. అలా అనామిక మొదలుపెట్టిన వంకాయ బజ్జీల వ్యాపారం జోరుగా సాగుతూ మంచి డబ్బులతో పాటు ఆ ఊరి మనుషుల దగ్గర నమ్మకాన్ని కూడా సంపాదించి పెడుతుంది. ఇది వాల్టి కదా,
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పేద కోడలు అనామిక ఇంట్లోని సోఫాలో స్నేహితులైన ప్రసాదు చక్రవర్తి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళు శారద, అనామికలు ఇంట్లో ఒక మూలున్న గ్యాస్ పొయ్యి దగ్గర ఒకరు వంట చేస్తూ మరొకరు కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. కోళ్ళ, మన ఇంటికొచ్చి మీ మావితో మాట్లాడుతున్నదెవరో తెలుసా? ఎవరత్తయ్యా? చక్రవర్తిని చిన్ననాటి స్నేహితుడు, వేరే దేశానికి వెళ్ళి బిజినెస్ పెట్టాడు. అదృష్టం బాగుండి బిజినెస్ కలిసి వచ్చింది. బోలెడు సంపాదించాడు. కానీ అలా కనిపించడం లేదత్తయ్యా. మావిలాగే తన స్నేహితుడు కూడా సింపుల్గా ఉన్నాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, ఇద్దరో స్నేహితులని. ఇద్దరికీ సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం. అట్టాగే ఉంటారు. మనం పేదవాళ్ళం కాబట్టి ఉన్నంతలో సింపుల్గా ఉంటున్నాం అత్తయ్యా. కానీ మావి స్నేహితుడు బాగా డబ్బున్నవారని అంటున్నారు కదా, వారంత సింపుల్గా ఉండడం నిజంగా గొప్ప విషయం అత్తయ్యా అని మాట్లాడుకుంటూ ఉండగా చక్రవర్తితో కలిసి కూర్చున్న మామయ్య ప్రసాదు ఇలా అంటాడు. అమ్మా కోళ్ళా, మా ఇద్దరికి టీ తీసుకురా తల్లి. అలాగే మావయ్య, 10 నిమిషాల్లో తీసుకొస్తాను అని చెప్పి టీ పెడుతూ ఉంటుంది. ప్రసాదు చక్రవర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పరా చక్రి, 10 ఏళ్ల తర్వాత నన్ను గుర్తుపెట్టుకుని బాగానే ఇంత దూరం వచ్చావు. నేనింకా నమ్మలేకపోతున్నానరా. నేను రావటం వెనక బలమైన కారణం ఉందిరా. అనుకున్నాను, లేకుంటే అంత బిజినెస్ నొదిలిబెట్టి నువ్వు నన్ను చూడ్డానికి రావడం ఏంటి? సరళిగాని ఆ బలమైన కారణమేంటో చెప్పు అని ప్రసాద్ అడుగుతూ ఉండగా అనామిక వాళ్ళిద్దరికీ కావాల్సిన టీలను తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్లకి టీ ఇచ్చేసి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పవేరా, నా దగ్గరికి రావడానికి ఆ కారణమేంటో చెప్పు. 1 నిమిషంరా. అమ్మా అనామిక, ఇలా రామ్మా అని పిలవగానే అనామిక వాళ్ల దగ్గరికి వస్తుంది. బయట నా కారులో లగేజీ బ్యాగ్ ఉందమ్మా, ఆ బ్యాగ్ తీసుకొనిరా అమ్మా. అలాగే తీసుకొస్తాను విదేశీ అంకుల్ అని చెప్పి అనామిక బయటున్న కారు దగ్గరికి వస్తుంది. కారులో చక్రవర్తి చెప్పినట్టుగా లగేజీ బ్యాగ్ కనిపిస్తుంది. అనామిక ఆ బ్యాగును తీసుకుని చక్రవర్తి దగ్గరికి వస్తుంది. ఈ బ్యాగ్లో ఏముంది విదేశీ అంకుల్, ఇంత బరువుగా ఉంది అని చెప్పి ఆ బ్యాగ్ని చక్రవర్తి ముందు పెడుతుంది. చూస్తావు కదమ్మా, కంగారెందుకు అని చక్రవర్తి ఆ బ్యాగుని ఓపెన్ చేస్తాడు. అందులో నిండుగా డబ్బుల కట్టెలుంటాయి. అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ప్రసాదు తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. వాళ్లని అలా చూస్తూ శారద కూడా వాళ్ల దగ్గరికి వస్తుంది. ఎంత డబ్బుని తీసుకుని నా దగ్గరికి ఎందుకొచ్చావురా? ఏం పని? ఈ డబ్బు తీసుకుని ఇక్కడికెందుకొచ్చావు? ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించిందిరా. నా దగ్గరుండటం వల్ల చాలా ఆర్థికపరమైన సమస్యలు తలెత్తేలా ఉన్నాయి. అందుకని ఈ డబ్బుని నీ దగ్గర పెట్టుకోరా అని చెప్పగానే శారద అనామిక మామూలు మనుషులవుతారు. డబ్బు వైపే ఆశగా చూస్తూ ఉంటారు. ప్రసాద్కి మాత్రం అంత డబ్బు వాళ్ళింట్లో ఉండటం అనేది ఆ విషయం ఊహిస్తేనే భయం పట్టుకుంటుంది. భయపడకురా ప్రసాదు, ఈ డబ్బు వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నన్ను నమ్మి ఈ డబ్బుల బ్యాగుని నీ దగ్గర పెట్టుకోరా. ఎక్కడ పెడతావు, ఎలా దాచిపెడతావు అనేది ఇక నీ ఇష్టం. నేను అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను, అప్పుడు తీసుకెళ్తాను. ఏమంటావురా? నీ మాట నేను కాదు అన్ననే కదరా, ఆ నమ్మకంతోటే కదా నా దగ్గరికి వచ్చావు. అలాంటప్పుడు నేను కాదని ఎట్లా అంటానురా? సమస్య ఏదీ రాదని నువ్వే గట్టిగా చెప్తున్నావు కదా, సమస్య ఏదన్నా వచ్చినా నువ్వే చూసుకోవాలి, నేను ఉంచుకుంటానులే అని చెప్పగానే చక్రవర్తి సంతోషపడతాడు. బయట ఉన్న కారు దగ్గరికి వస్తాడు. ప్రసాద్ కూడా అతనితో కలిసి కారు దగ్గరికి వస్తాడు. చక్రవర్తి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ తిరిగి ఇంట్లోకి వస్తాడు. అత్తాకోడళ్ళు శారద అనామికలు బ్యాగులో ఉన్న ఆ డబ్బుల్ని ఆశగా చూస్తూ ఉంటారు. ఆ చూసింది చాలు, తప్పుకుంటే నేనా డబ్బుల సంచిని తీసుకెళ్లి దాచిపెడతాను. గుర్తుపెట్టుకోండి, ఇది మన డబ్బు కాదు. అలా దాచిపెడితే ఏం వస్తుంది చెప్పండి? ఏం వస్తుందా అంటే ఏంటి శారద, నీ ఉద్దేశం ఏంటి?
అది మావయ్య డబ్బులు తీసుకెళ్లి దాచిపెట్టడం వల్ల చెదలు పడతాయి. మనం డబ్బులతో పాలకూర వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. పాలకూర అమ్మిన తర్వాత వచ్చిన లాభాలని మనం తీసుకొని మళ్ళీ విదేశీ అంకులకి ఆ డబ్బును తిరిగి బ్యాగ్లో పెడదామని అత్తయ్య గారి ఉద్దేశం మావయ్య కదా అత్తయ్య? అవును కోళ్ళ. అమ్మ నా అత్త కోడళ్ళు, దాచిపెడితే ఏం వస్తుందన్న మాటలో ఎంత అర్థం ఉందా? అవును మావయ్య, నేను కూడా మీతో అదే మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను అత్తయ్య కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పాలకూర అమ్మే శ్యామల అనే పెద్దావిడ అత్తయ్యకి చెప్పింది అని చెప్పగానే ప్రసాద్ వెటకారంగా, ఏమని చెప్పింది కోళ్ళా? విదేశీ అంకులు వస్తాడు, మీకు డబ్బులిచ్చి వెళ్తాడు, ఆ డబ్బులతో మీరు పాలకూర వ్యాపారం పెట్టుకోండి, లాభాలు వస్తాయి, మీరు డబ్బున్నోళ్ళు అయిపోతారని చెప్పిందా? లేదు మావయ్య, పాలకూరకి మంచి డిమాండ్ ఉంది, కావాలంటే పండించుసారదా, ఎలాగో పొలం ఉంది కదా అని చెప్పింది. నాకు కూడా నిజమే అనిపించింది మావయ్య. అనిపించిందా? అయితే ఏంటంట? ఈ డబ్బుల నుంచి కొంత డబ్బును తీసుకుని వాడుకుందాం మావయ్య, పాలకూర వ్యాపారం పెట్టుకుందాం. దాంతో మనకి మంచి లాభాలు వస్తాయి, తిరిగి మళ్ళీ డబ్బులు ఇచ్చేద్దాం అని చెప్పగానే ప్రసాద్ ఆలోచనలో పడతాడు. బిక్కుబిక్కుమంటూ అత్తాకోడళ్ళు ప్రసాద్నే చూస్తూ ఉంటారు. బాగా ఆలోచన చేసిన తర్వాత ప్రసాద్ అందుకి ఒప్పుకుంటాడు. అత్తాకోడళ్ళు సంతోషపడి ఆ డబ్బులు తీసుకుని వాళ్లకున్న పొలంలో పాలకూర వేస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ళు కలిసి పాలకూరని పండిస్తూ ఉంటారు. ఇక పాలకూర అమ్మటానికి వస్తుంది. కోసిన పాలకూరని ఇంటికి తీసుకొచ్చి చిన్న చిన్న కట్టలు కట్టడం మొదలు పెడతారు. ప్రసాద్ వాటిని చూసి, ఆ మొత్తానికి అత్తాకోడళ్ళిద్దరూ అనుకున్నది సాధించే పనిలోనే ఉన్నారుగా. అతి కష్టం మీద పాలకూర పండించారు, ఇప్పుడు వాటిని కట్టలు కడుతున్నారు. ఇక రేపు మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకొచ్చేస్తారు, ఎల్లుండి డబ్బులు తిరిగిస్తారు. నేనే చక్క వాటిని నా స్నేహితుడిచ్చిన బ్యాగులో పెట్టేస్తాను. అంతేగదా కోడలా జరగబోయేది? అవును మావయ్య అని అనామిక చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అత్తాకోడలు ఒక ట్రక్కు మాట్లాడుకుని మార్కెట్కి సంతోషంగా తీసుకుని వెళ్తారు. ఇంటి దగ్గర ప్రసాద్ మార్కెట్కి వెళ్లిన అత్తాకోడళ్ళు తీసుకొచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గంట గడుస్తుంది, 2 గంటలు, ఆ తర్వాత 3 గంటలు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది, చీకటి పడుతూ ఉంటుంది. ఇక దిగులు ముఖాలతో అత్తాకోడళ్ళిద్దరూ తాము తీసుకెళ్లిన పాలకూర ట్రక్కుతో తిరిగింటికొస్తారు. వాళ్లని అలా దిగులుగా చూడగానే ప్రసాద్కి విషయం అర్థమైపోతుంది. అంతే, గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. అది చూసిన అత్తాకోడళ్ళిద్దరూ ప్రసాద్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ప్రసాద్ని డాక్టర్ చెక్ చేశాక, మొదటిసారి గుండెపోటొచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి, తగిన మందులు వాడుతూ ఉండండి అని చెప్పి మందులిచ్చి పంపిస్తాడు. ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతారు. మావయ్య మీరు బాధపడకండి, ఎట్టి పరిస్థితుల్లో విదేశీ అంకుల దగ్గర మీకు మాట రాకుండా నేను చూస్తాను, నన్ను నమ్మండి, ముందు మందులు వేసుకుని పడుకోండి మావయ్య అని ఓదార్పుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ పడుకుంటాడు. అనామిక మాత్రం ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడే అనామికకి పాలకూరతో పరాటా చేసి అమ్మాలనే ఆలోచన వస్తుంది. ఆ మరుసటి రోజునే ఇంటి బయట కుర్చీ వేసుకుని కూర్చున్న ప్రసాద్ దగ్గరికి అనామిక వస్తుంది. మావయ్య మిగిలిన పాలకూరతో పరాటా చేసి అమ్ముతాను, ఈ రోజు నుంచి సెంటర్ చూసి పాలకూర పరాటా కొట్టు పెట్టుకుని పాలకూర పరాటా బిజినెస్ చేస్తాను మావయ్య. అలా చేసి నేను డబ్బులు సంపాదిస్తాను, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పి అనామిక పాలకూర పరాటా కోసం కావాల్సిన వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని టౌన్కి వెళ్ళి ఒక మంచి సెంటర్ చూసుకుని పాలకూర పరాటా పెట్టి అమ్ముతూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక చేస్తున్న పాలకూర పరాటాను తినటానికి జనాలు పెరుగుతూ ఉంటారు, డబ్బులు కూడా వస్తాయి. అనామిక డబ్బుల్ని తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది. డబ్బులు చూపిస్తూ, మావయ్య ఇదిగో డబ్బులు, లెక్క చూసుకుని విదేశీ అంకుల్ బ్యాగ్లో పెట్టేసేయండి, అప్పుడే మీ మనసు కుదుటపడుతుంది, మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పగానే ప్రసాద్ డబ్బులు చూసి సంతోషపడతాడు. అనామికతో, నన్ను మన్నించుకోళ్ళా, నిన్ను చాలా బాధ పెట్టాను గదా. లేదు మావయ్య, మీరే నన్ను మన్నించాలి, ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉండి మిమ్మల్ని గుండెపోటు వరకు తీసుకెళ్లాను, అదృష్టం బాగుండి మీరు మా మధ్యలో ఉన్నారు, అదే ఎక్కువైతే వామో ఊహించడానికే భయంగా ఉంది మావయ్య,
మనది కానిది ఏదైనా సరే దాన్ని తీసుకోవడం వాడుకోవడం లాంటివి చేయకూడదు. ఒకవేళ చేసినా తట్టుకుంటామనే ధైర్యంతో ఉండాలి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి ప్రసాద్, శారద, అనామిక అందరూ మునుపటి కంటే చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. అలా పేద కోడలు అనామిక పాలకూర పరాటా చేసి అమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.